ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అనూహ్యంగా జనసేన వైపుకి ఎక్కువ మంది చూస్తున్నారు. దీనికి ఏంటి బలమైన కారణం ఏమైనా ఉందా? సెలబ్రిటీలు అవనివ్వండి, లేకపోతే అధికార పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా సెకండ్ ఆప్షన్ తెలుగుదేశం పార్టీ, లేకపోతే గతం నుంచి చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ, ఆయనతో ఉన్న పరిచయాలు, ఈ రకంగా ఆలోచించాలి. కానీ జనసేన వైపు, పవన్ కళ్యాణ్ గారి వైపు చూడటం, ఆయన కూడా ఆయన టూర్ స్కెడ్యూల్ని పోస్ట్పోన్ చేసుకుని పూర్తి స్థాయిలో మంగళగిరిలో ఉంటూ రాజకీయ వ్యూహాలు రచించడం, ఏ రకంగా చూడాలండి జనసేన వ్యూహాన్ని? ఎస్, ఖచ్చితంగా ఏంటంటే రాజకీయాల్లో ఎన్నికల ముందు ఎవరైనా కూడా ఖచ్చితంగా చేరికలు అనేవి సహజం. ఖచ్చితంగా కొంత ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళ యొక్క పొలిటికల్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 సంవత్సరాలు సీట్ లేని వాళ్ళు ఖచ్చితంగా ఈసారి సీట్ రావాలా, కంటెంట్ చేయాలని చెప్పి ఎక్కడైతే స్పేస్ ఉందో ఆ ప్లాట్ఫామ్ని ఎంచుకోవడం చాలా సహజం. ఇందాక మనం చూసినాం రాయపాటి అరుణ గారు కూడా మాట్లాడుతా, టీడీపీ సైడ్ పోతే సీట్ వస్తుందో లేదో అనేటువంటి కోణంలో మా దగ్గర స్పేస్ ఉంది కాబట్టి మా దగ్గర ఎక్కువ మంది చేరుతున్నారని మాట్లాడడం జరుగుతుంది. కానీ నేను ఇక్కడ ఏమంటానంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన ఈరోజు పొత్తులో ఉన్నారు. సో ఒకసారి మన గత ఎన్నికల ప్రకారం ఆలోచిస్తే ఈరోజు గతంలో వాళ్ళకు వచ్చినటువంటి ఓట్ బ్యాంకు టీడీపీకి 40%, జనసేనకు 7.2% ఉంది. అంటే దగ్గర దగ్గర 47% వాళ్ళకు ఉంది, వైఎస్ఆర్సీపీకి 51 ఉంది. అంటే డిఫరెన్స్ ఏదైతే 4% ఉందో, సో ఆ 4% ఓట్ల కోసమే ఇప్పుడు జరిగేటువంటి చేరికలనండి, పొత్తులనండి, ఎత్తులనండి, ఇక్కడ అధికార పార్టీ కూడా అభ్యర్థుల స్థాన చలనాలనండి, లేదా మార్పులనండి, అంటే ఖచ్చితంగా ఎవరికైతే గెలుపు అవకాశాలు ఉంటాయో అలాంటి వ్యక్తులకు ఇచ్చేటువంటి ప్రక్రియ ఈరోజు నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చూడాల్సి ఏంటంటే టీడీపీలో కొంతవరకు ఇది మనకు పొత్తులు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరికి ఏంటి అనేటువంటి విషయాల్లో ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. నేనేమంటా అంటే టీడీపీలోని ముఖ్య నాయకులైనటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎవరు కూడా మొన్న మాట్లాడడం జరిగింది, సార్ వాళ్ళేమో చాలా స్పీడ్గా దూసుకోపోతున్నారు, మన పార్టీలు ఏమో దూసుకోపోవడం లేదు, మీరు ఎవరో ఒకరికి ముందు అనౌన్స్ చేయండి అంటున్నారు. ఇంకొక వైపు బీజేపీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉన్నారు, అంటే పవన్ కళ్యాణ్ ప్లస్ బీజేపీ ప్లస్ టీడీపీ ఇప్పుడు అలయన్స్లో ఉంటారా ఉండరా అనే దానిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ జనాలు ఎక్కువ మంది చేరినా కూడా అందరూ సీటీ ఆశించి చేరుతున్నారా, లేకుంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో చేరుతున్నారా, లేక వైఎస్ఆర్సీపీ పార్టీని ఖచ్చితంగా దించాలా అనేటువంటి క్రమంలో ఈ కన్సాలిడేషన్ జరుగుతుంది అనేది మనం ఒకసారి చూస్తే ఖచ్చితంగా రేపు ఎన్నికలలో ఎవరి వ్యూహాలు వాళ్ళు మొదలు పెట్టారనేది ఈరోజు మనకు స్పష్టంగా కనబడుతుంది. సో ఆ కోణంలో చూసినప్పుడు ఇక్కడ చేరికలు ఉంటున్నాయి. ఇక్కడ కూడా ముఖ్యంగా మనం చూసినాం కేశినేని నాని అనేటువంటి వ్యక్తి చిన్న వ్యక్తి కాదు, 2014లో ఎంపీ గెలిచారు, రాష్ట్రం అంతా 151 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి గాలి ఇచ్చినా కూడా ఆయన అక్కడ గెలవడం జరిగింది. సో అలాంటి వ్యక్తి ఈరోజు బయటికి పోవడము, ఈరోజు టీడీపీ జనసేన కాంగ్రెస్ బీజేపీ ఎవరైతే ఒక సింగిల్ అజెండా చెప్తున్నారు, అంటే మేము మళ్ళీ తిరిగి పవర్లోకి వచ్చినా కూడా మాది అమరావతినే అజెండా, అమరావతి ఏకైక రాజధాని అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈరోజు కేశినేని నాని గారు బయటకు వచ్చి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూస్తే అక్కడ రాజధాని లేదు, కేవలం రియల్ ఎస్టేట్ కోసమే జరిగింది అని చెప్పి అంత వాళ్ళకు దగ్గరగా పనిచేసినటువంటి వ్యక్తి చెప్పడం వల్ల, సో ఇలాంటి ఎన్నో అంశాలను కూడా ప్రజలు చూస్తారు. ఇంకొకటి ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఈరోజు జనసేన వైపు కొంత బలంగా ఉంది అనుకుంటే కాసేపు, ఖచ్చితంగా మనకున్నటువంటి సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ 34 స్థానాలు ఉన్నాయో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి రెండు జిల్లాలలో ఆ నియోజకవర్గాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టారని చెప్పడం మనకు చూస్తున్నాం. ఇంకొక విషయం ఇక్కడ స్పష్టంగా ఒకటి మనకు స్పష్టంగా తెలిసింది ఏంటంటే 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం సీట్లు టీడీపీ స్వైప్ చేయడం జరిగింది, తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ స్వీప్ చేయడం జరిగింది. ఈరోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులను పెట్టలేదు, ఇది 2014లో జనసేన నుంచి అభ్యర్థులు లేరు, 2019లో కొన్ని స్థానాలలో అభ్యర్థులు పెట్టారు, చాలా ప్లేస్లలో పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి అభ్యర్థులకు 20,000, 30,000, 15,000 ఓట్లు రావడం చూసాం. సో వాటిని ఈరోజు కన్సాలిడేట్ చేసుకొని టీడీపీ లాభం పొందాలా ఆ రెండు జిల్లాలో అనేది ఆలోచిస్తుంది అక్కడ వ్యూహం వాళ్ళది. కానీ ఎవరికి సీట్లు ఇస్తారు, సీట్లు ఇచ్చినప్పుడు కింది స్థాయిలో సహకరిస్తారా లేదా, ఇంకా మూడవది ఇక్కడ జనసేన వాళ్ళు గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే కొంత పై స్థాయిలో వీళ్ళకి ఈరోజు చేరుతున్నారు, కొంత అదే మీరు అన్నట్టు ఎంపీ గారు వచ్చారు, కొనతాల గారు రాబోతున్నారు, ఇంకా ఎవరో జానీ మాస్టర్ అన్నారు, పృథ్వీ గారు అన్నారు, ఇట్లా పై స్థాయిలో వాళ్ళకు ఒక వేవ్ ఉన్నా కూడా కింద స్థాయిలో టీడీపీ పార్టీ బలమైన క్యాడర్ ఉన్నటువంటి పార్టీ, అక్కడ టీడీపీ కోసం కష్టపడ్డ వ్యక్తికి కాకుండా జనసేన వ్యక్తికి టికెట్ ఇచ్చినారు అనుకుందాం మనం కాసేపు. సో అలాంటి సందర్భంలో కింద స్థాయి క్యాడర్ వాళ్ళకు సహకరిస్తారా లేదా? ఇప్పుడు చాలా మందిలో వచ్చే అనుమానాలు కూడా అవే అండి, ఓట్ ట్రాన్స్ఫర్ అన్నది జనసేన నుంచి టీడీపీకి వెళ్తుంది ఏమో, కానీ జనసేన అభ్యర్థులు ఉన్న చోట టీడీపీ నుంచి ఆ ఓట్ ట్రాన్స్ఫర్ 100% అవుతుందా లేదా అన్న చాలా అనుమానాలు. అది పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. అంటే నేను ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే నాకు ఏదో జనసేనను తక్కువగా చూడాలా, తక్కువగా మాట్లాడాలని కాదు, ఒకవేళ టీడీపీలో ఏంటంటే నీకు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చి నేను వర్క్ చేసుకోమని చెప్పడం జరిగింది, 4 సంవత్సరాల నుంచి ఒక అభ్యర్థి అక్కడ వర్క్ చేసుకొని ఉంటాడు, ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు పారాషూట్ నాయకుడు వచ్చి మీకు టికెట్ ఇస్తున్నామంటే గ్రామ స్థాయిలో క్యాడర్ కానీ వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు అంత బలంగా పనిచేస్తారా లేదా అనేది కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. మోరోవర్ వై
వైసీపీలో కూడా కొందరు అభ్యర్థులను మారుస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి డేటా ఆధారంగా మేము సర్వేల ఆధారంగా మేము మారుస్తున్నాం అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ అభ్యర్థులను బట్టి కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇందాక తిరుపతి సమ్మిట్లో చూసారో లేదో, ఇందాక ఆయన కూడా మాట్లాడుతూ ఇందాక అడిగారు మీరు 2024లో రీఎలెక్ట్ కాబోతున్నారా అని అడగడం చూస్తే అతను కూడా చెప్పడం జరిగింది. అంటే ఖచ్చితంగా మాకు ఎక్కడైతే కొంత వ్యతిరేకత ఉందో మా అభ్యర్థులపైన మేము వాటి ఆధారంగా చేసాం. అంటే నేనేమంటున్నా అంటే ఏపీ రాజకీయాల్లో టీడీపీకి గతంలో 23 సీట్లు వచ్చినచ్చు, వైసీపీకి 101 స్థానాలు వచ్చి ఉండొచ్చు, కానీ అక్కడ ఓటు పర్సెంటేజ్ అనేది కేవలం 4% డిఫరెన్స్ ఉంది. సో ఈ 4% డిఫరెన్స్ ఉన్నప్పుడు చాలా నెక్ టు నెక్ అండ్ టైట్ ఫైట్ ఉంది. కాబట్టి ఈ అభ్యర్థుల సెలక్షన్, కింది స్థాయిలో ఎవరు సహకరిస్తారు, ఇలాంటి చాలా అంశాలు రేపు ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయి అనేది నా భావన. రైట్, చూద్దాం సార్ మరి ఏం జరుగుతుంది. రోజా గారి అంశాన్ని ఎలా చూడాలంటారు, రాజకీయ కక్ష అంటారా? ఆవిడ మీద కంటిన్యూగా వచ్చే ఆరోపణలు, ఒక పక్క జనసేన ఇంకా రోజా గారు అయితే నిప్పు ఒప్పుకుందే ఉండే పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారు కూడా డైరెక్ట్గా ఆవిడని అటాక్ చేసే పరిస్థితి గతంలో కూడా. ఇప్పుడు రోజా అంటే ఫైర్ బ్రాండ్ అనే విషయం అందరికీ తెలుసు. ఆమె మీకు ఇంకా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆమె రాజశేఖర్ రెడ్డిని కూడా చాలా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. విదేశీ పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా ఫైట్ చేసింది, మద్యం విషయంలో మద్యపాన విషయంలో చాలా ఫైట్ చేయడము, ఇంకా ఇంకా కాస్తను తర్వాత ముందుకొస్తే ఆమె సీట్ కోసం కూడా చాలా ప్రయత్నాలు చేయడము, ఒక టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆమె సీట్ కోసం చాలా ఫైట్ చేసింది. అంటే రాజకీయాల్లో ఆమె యొక్క ఎదుగుదల అంత ఈజీగా జరగలే. అంటే గతంలో నగిరి అంటారు, ఒకసారి చంద్రగిరి అంటారు, ఇట్లా చాలా విషయాల్లో పోరాడి ఆమె ఈరోజు రాజకీయాల్లో నిలబడింది. నేనేమంటానంటే కేవలం ఎన్నికలు ఒక నెల రోజుల ముందు ఆమె పైన డబ్బు ఆరోపణలు వస్తున్నాయంటే నేను అనుకోవడం ఏంటంటే ఖచ్చితంగా అక్కడ సీట్ కోసం కొంత పోటీ ఉంది. అంటే శ్రీశైలం దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఏదో సంబడి అక్కడ ఆయన కంటెండర్గా టికెట్ ఆశిస్తున్నారు. ఆయన పెద్దిరెడ్డి వర్గమా ఇంకొక వర్గమా మనం కాసేపు పక్కన పెడితే అట్లాంటి వాళ్ళు ఏమన్నా ఇలాంటి వాళ్ళని ఈరోజు బయటికి తెచ్చి ఈమెను కొంత బ్లేమ్ చేయాలని చూస్తున్నారా అనే కోణం కనపడుతుంది. నేనేమంటానంటే అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ సమస్య, నిజంగా మనకు తెలియదు ఏం లేదు. ఈరోజు గతంలో పార్టీ టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు పార్టీ అధ్యక్షులకు కూడా ఎదురైనాయి. అలాంటిది లోకల్లో ఒక కార్పొరేటర్ ఒక కౌన్సిలర్ స్థానాన్ని ఎమ్మెల్యే అమ్ముకున్నారు అనేటువంటి ఆరోపణలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఈరోజు రోజా గారి పైన రావడం, కొంత ఎన్నికల ముందు రావడం చూస్తే ఖచ్చితంగా ఇంటర్నల్లో వితిన్ ద పార్టీలోనూ ఎవరో దీన్ని కొంత పైకి తెచ్చినట్టుగా మనం భావించాలి. అంటే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నాయో దాన్ని ట్రోల్ చేసుకుంటారు, ఖచ్చితంగా చేసుకుంటారు వాళ్ళు. ఏదైనా టైం బీయింగ్ అండి, ఇప్పుడు సమయ రాజకీయాల్లో టైం బీయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే మిగతా టైంలో ఆరోపణలు చేసినా దానికి పెద్ద అటెన్షన్, పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ టైంలో తీసుకొచ్చేటువంటి వ్యూహాలు చాలా సహజం. నేనేమంటా అంటే ఖచ్చితంగా ఇది ఒక ఇంటర్నల్ అంశంగానే చూస్తున్నాను తప్ప ఇదేదో మిగతా వాళ్ళ దగ్గర జరగలేదు, కేవలం ఒక రోజా దగ్గర.